వాళ్ళు ఎప్పుడు పెజిల్తో కూడా లేదు. వాళ్ళు ఆడ అన్న చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది అందువల్ల జగన్తో కూడా. అది ఎక్కడున్నా సార్, నేను నీ నాన్నక కోడలు ఇవి వచ్చినాను సార్, నాకేం తెలుసు. జగన్ గారి పరిపాలన మంచిది, బాగానే సహాయం చేస్తున్నాడు, అన్నీ బాగా పెడుతున్నాడు. పిల్లకాయలకు మంచి చెడ్డ బాగానే చూస్తున్నాడు. మళ్ళీ ఆయన పీరియడ్లో కూడా మాకు ఇల్లు వచ్చింది. చంద్రబాబు పీరియడ్లో రాసిస్తే కూడా ఇల్లు రాలా ఏమి రాలా ముగించుకొని వేసినాము. ఇప్పుడు జగన్ వచ్చినాకన్నా ఇస్తాడు కదనుకుంటే ఇంకా ఇలా ఇస్తామని చెప్పి ఉన్నాడు. మాకేమి ఆయనకి రెండు ఒక ఏళ్ళు తెచ్చేసినాము. మళ్ళీ ఇప్పుడు రెండో ఏళ్ళు మళ్ళీ డబ్బు తగిలి రోజు ఆసుపత్రికి పోతుండా, ఏమీ లేదు. మా పిల్లకొడుకు సోగుడు, వాడికి ఏమీ లే రాలేదు. రాసిస్తే ఆడ బెంగళూరుకు పోయా తక్కువ అని చెప్పి అని ముగిచ్చేసినాడు. ఇప్పుడు ఆయనకి గడ కాలు బాగా ఒక ఏళ్ళు చేసి పెద్ద ఆపరేషన్ చేసి మళ్ళీ ఇప్పుడు రెండో ఏళ్ళు గడిపోయింది. ఆయనకన్నా ఇప్పుడన్నా పింఛన్ ఇస్తారనుకుంటే అడిగితే ఇంకా సంవత్సరం ఇది పండగ బావాలా, పండగ పోతే తీస్తాం అని చెప్పి అనింది. మా పిల్ల బాగానే చేస్తూ ఉన్నారు. ఏదైనా వచ్చినా మంచి చెట్ట చూస్తున్నారు, పంపిస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, అంబులెన్సులు వస్తున్నాయి, పోతూ ఉన్నారు, అన్నీ బాగా చేస్తున్నారు. జగన్ వచ్చినాకనే మేలు, పిల్లకాయలకు మంచి చెడ్డ అన్నీ. ఎవరిని గెలిపించినాం మాది ఏమన్నా సార్, మీ అది మీ ఇష్టం, మీకు ఊరు నస్తారు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ జగనే మాకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.